దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. ఐటీ ట్రెండ్స్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ప్రతి వారం లాగే మరొక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ఈ వారం మన స్టూడియోకి విచ్చేశారు టెక్నాలజీ ఎక్స్పర్ట్ అయిన బిల్లావి సత్యనారాయణ గారు. సార్, నమస్తే. సార్, వెల్కమ్ టు ఆర్ స్టూడియో. సార్, అసలు ఇప్పుడు ఐటీ టెక్నాలజీ అనగానే ఎవ్రీ 5 ఇయర్స్ కి 10 ఇయర్స్ కి చాలా టెక్నాలజీస్ మారుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి, మనం అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. సో ఇప్పుడున్న కరెంట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏంటి, వాటి వివరాలు ఏంటి, వాటితో ఎలా కొనసాగాలి, మా ప్రేక్షకులకు కొన్ని వివరాలు చెప్పండి. ప్రజెంట్ టెక్నాలజీస్ అన్ని అప్డేట్ అవుతున్నాయంటే మెయిన్లీ వాట్ ఎవర్ ద టెక్నాలజీస్ ఆర్ దేర్, మనకి ప్రీవియస్గా ఉన్న టెక్నాలజీస్, ఎస్క్యూఎల్ కాదని, సి కానీ, జావా కానీ, ఈ టెక్నాలజీ అప్డేట్ చేసుకుని ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని, అలా ఎగ్జాంపుల్ అడుపు తీసుకోండి, బిగ్ డేటా టెక్నాలజీ తీసుకోండి, వీటన్నిటికీ బేసిక్ ఏంటంటే ఎస్క్యూఎల్ టెక్నాలజీ నుంచి మనకి ఇంట్రొడ్యూస్ చేశాయి. సో ఈ బిగ్ డేటా టెక్నాలజీస్ మెయిన్గా అడుపు, స్పార్క్, ఇవన్నీ మెయిన్ ఎస్క్యూఎల్ టెక్నాలజీని అప్డేట్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఇంకోటి రోబోటిక్ టూల్స్ వచ్చాయి. ఈ రోబోటిక్ టూల్స్ కూడా మెయిన్గా ఒక లాంగ్వేజ్ పైథాన్ కోడింగ్ స్క్రిప్టింగ్ ఇస్ ఇంపార్టెంట్. అలా అన్ని లాంగ్వేజెస్కి మనకి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీకి చాలా తేడా ఏం లేదు. జస్ట్ ఆ బేసిక్స్ ప్రీ రిక్వెస్ట్ అనేది ఇంపార్టెంట్, వాట్ ఎవర్ లేటెస్ట్ టెక్నాలజీస్, అది వాట్ ఎవర్ డేటా సైన్స్ కావచ్చు అండ్ రోబోటిక్ టూల్స్ కావచ్చు అండ్ బ్లాక్ చైన్ కావచ్చు, IoT కావచ్చు, ఇవన్నీ ప్రీ రిక్వెస్ట్ అన్ని ఓల్డ్ టెక్నాలజీస్. సో దెర్ ఇస్ నో ఎనీ బిగ్ డిఫరెన్స్ దాట్ అవి అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వీటిని గెయిన్ చేసుకోవచ్చు. సో వాటి నుంచి వీటి టెక్నాలజీస్ అన్ని మనకి ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు మనం కొత్తగా వింటున్న కోర్సెస్ మాత్రం డేటా సైన్స్, లేకపోతే మెషిన్ లెర్నింగ్ అని చెప్పి, లేకపోతే మీరు చెప్పినట్టు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి, అసలు ఈ కోర్స్ చేయాలంటే బేసిక్ క్రైటీరియా లాంటిది ఏమైనా ఉంటుంది? యా, కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు IoT వెళ్ళాలంటే ఎనీ ECE బ్యాక్గ్రౌండ్ కానీ, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, రైట్, IT బ్యాక్గ్రౌండ్ కానీ, ఎనీ కెన్ గో ఓవర్ దిస్ IoT. ఎందుకంటే ఈ IoT అంటే మెయిన్ హార్డ్వేర్ ఎంత ఇంపార్టెంట్, సాఫ్ట్వేర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ కలిస్తే IoT. సో అలాగే డేటా సైన్స్ కూడా అంతే, ఒక ఎస్క్యూఎల్, ఒక మ్యాథమెటిక్స్, స్టాటిస్టికల్, ఇవి బేసిక్స్ ఐడియా ఉంటే దే కెన్ గో ఫర్ డేటా సైన్స్ అనమాట. సో అలాగా ఇంకా ఇప్పుడు బ్లాక్ చైన్ వచ్చింది. సో బ్లాక్ చైన్ కూడా ఇప్పుడు IT, అది కమింగ్ ఫ్యూచర్స్ వెరీ బూమింగ్ ఇన్ ద మార్కెట్. సో దానికి కూడా ఏంటంటే పైథాన్ బేసిక్స్, సి ప్రోగ్రామింగ్ బేసిక్స్ కానీ, డేటాబేస్ బేసిక్స్ కానీ, ఈ ప్రీరిక్విజిట్స్ తో దే కెన్ గో ఫర్ బ్లాక్ చైన్ ఆల్సో. సార్, కనుక ఒక చిన్న డౌట్ సార్ ఇక్కడ, టెక్నాలజీ ఇంత పెరుగుతుంది కాబట్టి, ఇప్పుడు ఈ డేటా సైన్స్ బూమింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి కెరియర్ ట్రాన్సిషన్ తీసుకుందామని కొంతమంది అనుకుంటారు. మేబీ MBA ఫీల్డ్ నుంచి కాకపోతే డిగ్రీ ఫీల్డ్ నుంచి డేటా సైన్స్ కోర్స్ తీసుకోవాలని అనుకుంటారు. మరి మీరు చెప్పినట్టు ఆ స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, లేకపోతే సి లాంగ్వేజ్ కానీ అంత పట్టు లేనప్పుడు డేటా సైన్స్ మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడం ఎంత ఈజీ అంటారు? ఆబ్వియస్లీ ద పర్సన్ ఎవరైతే కొంచెం మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ బాగా వచ్చిన వాళ్ళు, సో దే కెన్ పుట్ ద ఎఫర్ట్ అనమాట. ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేసుకుంటే డిగ్రీ స్టూడెంట్ అయినా సరే, BSc కంప్యూటర్స్ చేసిన తర్వాత కానీ, బీటెక్ చేసిన ఈజీగా గట్టినవచ్చు. సో మెయిన్ అంటే ఇప్పుడు డేటా సైన్స్ లో కోడింగ్ అనేది ఎక్కువ ఉండదు, జస్ట్ లెస్ కోడింగ్ ఉంటుంది అనమాట. సో జస్ట్ మ్యాథమెటికల్ ఐడియాలు ఉంటే, జస్ట్ డిగ్రీ వాడైనా సరే, డిగ్రీ వాడు ఎవరైనా సరే, ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా సరే, ఈజీగా మూవ్ అవ్వచ్చు డేటా సైన్స్ కి. కొంచెం ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి ఈజీగా గెట్టినవచ్చు. ఒక 4-5 ఇయర్స్ తర్వాత మళ్ళీ కాంపిటీషన్ విల్ బి వెరీ హై అనమాట. సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇంజనీరింగ్ వాళ్ళు 2nd ఇయర్ 3rd ఇయర్ నుంచే డేటా సైన్స్ కోర్స్ తీసుకోవాలా, లేకపోతే ఇంకేదన్నా కోర్స్ తీసుకోవాలా అని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుందామని అనుకుంటున్నారు. సో మీరు ఏ ఏజ్ నుంచి సజెస్ట్ చేస్తారు వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉండాలని? ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే వాళ్ళు డేటా సైన్స్ కానీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ దే కెన్ మూవ్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళు ఈజీగా గెటిన్ అవ్వచ్చు. అలాగే ఈసీ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ వాళ్ళకి ఏదైతే ఎలక్ట్రానిక్స్ ఫ్యాషనింగ్ ఉందంటో IoT వెళ్ళవచ్చు. సో కాబట్టి వాళ్ళు ఎంచుకున్న టెక్నాలజీలో ప్రీ రిక్వెస్ట్ ఏది ఇంపార్టెంటో దాన్ని గెయిన్ చేసుకుని దానికి రిలేటెడ్ టెక్నాలజీస్ కి వాళ్ళు మూవ్ అవ్వాలి. అలా వెళ్తేనే దేన్ గెటిన్ అనమాట. సార్, ఇప్పుడు అలాగే రిలేటెడ్ టెక్నాలజీ కాకుండా కంప్లీట్లీ డిఫరెంట్ టెక్నాలజీకి మారడం ఎంత ఈజీ అని మీరు అంటారు సార్? రిలేటెడ్ టెక్నాలజీ, సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రికల్ స్టూడెంట్ మేబీ IoT నేర్చుకుందామని, లేకపోతే ఆ ప్యాషన్ తో వెళ్దాం అనుకుంటే అది ఎంత ఈజీ అంటారు? ఈజీ అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఈజీగా, ఎందుకంటే అవన్నీ రిలేటెడ్ టు ది బోర్డ్స్, IoT బోర్డ్స్ ఉంటాయండి, డివైసెస్ బోర్డ్స్. సో వాటి గురించి బాగా ప్యాషనింగ్ ఉంటే క్యాండిడేట్ ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక రోల్లో, ఒక టెక్నాలజీలో అడ్మిన్ రోల్ ఉంటుంది, డెవలప్మెంట్ రోల్ ఉంటుంది. సో కోడింగ్ సైడ్ వెళ్ళాలంటే డెవలప్మెంట్ వెళ్ళొచ్చు, నార్మల్ గా నాన్ కోడింగ్ వెళ్ళాలంటే అడ్మిన్ లెవెల్ వెళ్ళొచ్చు. సో దానికి ఏ ప్యాషన్ ఉంటే దానికి వెళ్ళొచ్చు. సార్, ఇప్పుడు అలాగే మనం ఇంత మాట్లాడడం కాబట్టి ఫ్రెషర్స్ కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, అలాగే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి IT మార్కెట్? ఫ్రెషర్స్ కి ఏంటంటే ఇప్పుడు ఏ లేటెస్ట్ టెక్నాలజీ అయినా సరే ఫ్రెషర్స్ కి తక్కువ,
ఎందుకంటే ఫ్రెషర్స్ కంపెనీస్ అట్లీస్ట్ మినిమం 2+ ఎక్స్పీరియన్స్ రిక్రూట్ అడుగుతున్నాయి. ఎందుకంటే ఫ్రెషర్స్ తీసుకుని మళ్ళీ వాళ్ళు ట్రైన్ చేయడం ది ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద కంపెనీస్. సో అందుకే చాలా కంపెనీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీ ఏవైతే మనం అనుకున్నామో డేటా సైన్స్ కానీ బ్లాక్ చైన్ కానీ IoT కానీ ఇవన్నిటికి ఎక్స్పీరియన్స్ మినిమం 1+ 2+ అడుగుతున్నాయి. సో కంపల్సరీ ఫ్రెషర్స్ కి ఏంటంటే వాళ్ళు టెక్నాలజీని అప్డేట్ చేసుకుని దే కెన్ జాయిన్ టు ఎనీ స్టార్ట్అప్ కంపెనీ. సో సమ్ స్టార్ట్అప్ కంపెనీస్ ఏంటంటే ఫ్రెషర్స్ తీసుకున్నాయి. సో ఆ ఫ్రెషర్ తీసుకున్నప్పుడు వాళ్ళు దాని మీద ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఎఫర్ట్ పెట్టేసి దే కెన్ గో ఫర్ ద స్టార్ట్అప్ కంపెనీ జాయిన్ చేయవచ్చు. కానీ MNC లో జాయిన్ అవ్వాలంటే ది కంపల్సరీ ది నీడ్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ మినిమం 1+. రైట్ సార్. సార్ అలాగే ఇప్పుడు మనము MNC టెక్నాలజీ గురించి మాట్లాడడం కాబట్టి MNC కంపెనీస్ గురించి, స్టార్ట్అప్ కంపెనీస్ లో వర్క్ చేయడానికి MNC కంపెనీలో వర్క్ చేయడానికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? యా, ఇప్పుడు MNC లో ఏంటంటే ప్రాజెక్ట్స్ రైట్ స్టార్ట్అప్ లో ఏంటంటే సో ప్రాజెక్ట్స్ దే కెన్ ఇన్వాల్వ్ ఫ్రమ్ ద స్క్రాచ్ టు ది డిప్లాయ్మెంట్ వరకు ఇన్వాల్వ్ అవ్వచ్చు. అదే MNC లేదంటే డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. సో గ్రోత్ అనేది ఎక్కువ MNC లో స్టార్టింగ్ యాజ్ అ బిగినర్ గా ఫ్రెషర్ గా ఎక్కువ గెయిన్ అవ్వలేదు MNC లో. అదే స్టార్ట్అప్ లో అయితే ఈ విల్ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనమాట. సో ఆబ్వియస్లీ ఫ్రెషర్స్ కి ఇఫ్ యూ కెన్ జాయిన్ స్టార్ట్అప్ ఇస్ బెటర్, మై సజెషన్ ఇస్ బెటర్. రైట్ సార్. అలాగే కానీ స్టార్ట్అప్ లో జాయిన్ అయ్యాక డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు, బికాస్ వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది అంటారు. సో దాని గురించి మీరు ఏమంటారు? సో వర్క్ ప్రెషర్ అంటే ఏంటి, స్టార్ట్అప్ లో అయినా సరే MNC లో అయినా సరే, సో మనకి ఇచ్చిన వర్క్ ఆన్ టైమ్ కంప్లీట్ చేస్తే చాలు. సో దానికి ప్రెజర్ ఉండదు. కొన్ని కంపెనీస్ ఏంటంటే ప్రాజెక్ట్ ఇమీడియట్గా డెలివరీ చేయాలన్నప్పుడు అప్పుడు ప్రెజర్ పాయింట్స్ మనకి క్లయింట్స్ ఇస్తారు, బట్ దాన్ని బట్టి ఉంటుంది. సో ఎవ్రీ కంపెనీలో ప్రెజర్ ఉండడం అనేది కంపల్సరీ, కామన్. సో డిపెండ్స్, ఇఫ్ యూ ఫినిష్ ద టాస్క్ ఆన్ టైమ్ ఫినిష్ చేస్తే మనకి ప్రెజర్ ఉండదు. సో అలా ఉంటుంది. ఆల్రైట్ సార్. సార్ ఇప్పుడు మనం IT ఫీల్డ్ గురించి మాట్లాడడం కాబట్టి నాన్ IT కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి సార్, మేబీ లైక్ అనలిస్ట్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ ఆర్ బిజినెస్ సైడ్, బిజినెస్ డెవలప్మెంట్ సైడ్. సో వాటికి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? సో నాన్ IT బ్యాక్గ్రౌండ్ ఎస్పెషలీ ఎవరైతే కోడింగ్ సైడ్ వెళ్ళకూడదు అనుకుంటే బిజినెస్ అనలిస్ట్ కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆటోమేషన్ టూల్స్ కూడా కోడింగ్ పార్ట్ లేదు, సో ఆల్మోస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీ ఉంది కాబట్టి వాళ్ళకి జస్ట్ ఫంక్షనల్ నాలెడ్జ్, డొమైన్ నాలెడ్జ్ ఉంటే సో దే కెన్ గో ఫర్ బిజినెస్ అనలిస్ట్. సో డొమైన్ నాలెడ్జ్ అంటే ఎస్పెషలీ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, CRM, e-commerce, ఈ డొమైన్ నాలెడ్జ్ నేర్చుకుని సో దే కెన్ గో ఫర్ బిజినెస్ అనలిస్ట్ రోల్. ఎస్పెషలీ MBA చేసిన వాళ్ళు, స్పెసిఫిక్ డొమైన్ మార్కెటింగ్, ఫైనాన్స్ డొమైన్ చేసిన వాళ్ళు ఈజీ వాళ్ళు బిజినెస్ అనలిస్ట్ రోల్ కి వెళ్ళొచ్చు. రైట్ సార్. సార్ ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ రోల్ గురించి మాట్లాడడం కాబట్టి అలాగే డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడదాం సార్. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఎలా ఉంది టెక్నాలజీ? డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉందండి. సో దాంట్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాయి కంపెనీస్. సో ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మార్కెట్ ఒకప్పుడు జస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ కాంపిటీషన్ వెరీ లెస్, ఇప్పుడు కాంపిటీషన్ వెరీ హై. ఈవెన్ ఎనీ నాన్ ప్రోగ్రామర్, నాన్ కోడింగ్ గాయ, ఎస్పెషలీ నాన్ IT బ్యాక్గ్రౌండ్ గాయస్ ఈ వాళ్ళు ఈజీగా మూవ్ అవుతున్నారు డిజిటల్ మార్కెటింగ్. సో సాలరీ ప్యాకేజ్ వాళ్ళు వెరీ గెటింగ్ వెరీ లెస్. రైట్. యా. సో డిజిటల్ ఎస్పెషలీ ది పర్సన్ ఇంట్రెస్టెడ్ ఫర్ మార్కెటింగ్ ఈ కెన్ గో ఫర్ డిజిటల్ మార్కెటింగ్, బట్ యూ నీడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దాట్. రైట్ సార్. సార్ ఇప్పుడు అందరికి వచ్చే కామన్ డౌట్, డిజిటల్ మార్కెటింగ్ కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, లేకపోతే MBA మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలా అని చెప్పి. సో డిజిటల్ మార్కెటింగ్ కావాల్సిన బేసిక్ స్కిల్స్. సో MBA మార్కెటింగ్ చేసిన వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళాలంటే వాళ్ళకి కంపల్సరీ IT తెలియాలి. రైట్. IT స్కిల్స్ బేసిక్స్ ఐడియా ఉండాలి. సో నార్మల్ ఇప్పుడు నవ్ డేస్ ఎవరికి అందరికి ఫేస్బుక్ అకౌంట్లు, జీమెయిల్స్, గూగుల్ అండ్ ట్విట్టర్ దే హ్యావ్ ఇట్. సోషల్ మీడియా. ఎందుకంటే 60% ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ద సోషల్ మీడియా. సో ఆబ్వియస్లీ ఎవరిబడి నో ఐడియా అబౌట్ దట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి టెక్నాలజీ మీద అట్లీస్ట్ బేసిక్ ఐడియా ఉండాలి, అట్లీస్ట్ వాట్ ఈస్ దిస్ టెక్నాలజీ, వాట్ ఈస్ దిస్ టెక్నాలజీ. ఎందుకంటే వాళ్ళు కంపెనీలో జాయిన్ అయినప్పుడు టెక్నాలజీ గురించి ఏది మార్కెటింగ్ చేసుకోవాలి, ఏది ఏ ప్రొడక్ట్ అడ్వర్టైజ్ చేసుకోవాలి వాళ్ళకి ఐడియా వస్తుంది. ఆల్రైట్ సార్. సార్ ఇప్పుడు అలాగే డిజిటల్ మార్కెటింగ్ హోమ్ మేకర్స్ కూడా చేయొచ్చా? బికాస్ చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది. ఇప్పుడు మేము పెళ్ళయింది, 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది, సో ఇప్పుడు మేము ఏదైనా కోర్స్ చేయాలి అంటే ఏంటి అని చెప్పి. సో డూ యూ థింక్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ అ గుడ్ స్టార్ట్ టు గెట్ ఇంటు? యా, ఆబ్వియస్లీ నాన్ IT బ్యాక్గ్రౌండ్ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఈజీగా వెళ్ళవచ్చు. ఎందుకంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ సోషల్ మీడియా ఐడియా ఉంటుంది కాబట్టి సో దే కెన్ వర్క్ పార్ట్ టైమ్, దే కెన్ వర్క్ ఇన్ పార్ట్ టైమ్ అన్నమాట. రైట్ సార్. సార్ అలాగే ఇప్పుడు మనకి కామన్ గా చూసే ప్రాబ్లమ్, డేటా సైన్స్ చూస్ చేసుకోవాలా, మెషిన్ లెర్నింగ్ చూస్ చేసుకోవాలా, లేకపోతే IoT చూస్ చేసుకోవాలా? బికాస్ ఇవన్నీ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఉండేసరికి చాలా ఒకలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికి, ఏ కోర్స్ తీసుకోవాలి, లేకపోతే హయ్యర్ ప్యాకేజ్ ఏ కోర్స్ కు ఉంటుంది అని చెప్పి. ఆ కన్ఫ్యూజన్ అనేది ఎలా క్లియర్ చేసుకోవాలి సార్? ఇప్పుడు ప్యాకేజ్ అనేది ఫస్ట్ ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎప్పుడు ప్యాకేజ్ గురించి ఆలోచించాలి. బట్ యాజ్ అ బిగినర్ వెన్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద IT కంపెనీ, సో దే డోంట్ వాంట్ వరీ అబౌట్ ద ప్యాకేజ్. సో అది స్టార్ట్అప్ కావచ్చు, MNC కావచ్చు, జాయిన్ అవ్వడం ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డేటా సైన్స్ లో ఏంటంటే మెయిన్ గా డేటా సైన్స్ అనేది ఈ మెషిన్ లెర్నింగ్ కూడా పార్ట్ ఆఫ్ ది డేటా సైన్సే, సో అది సపరేట్ ఏం కాదు. సో డేటా సైన్స్ లోనే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ ఉంటాయి.
రైట్ సార్. సార్ ఇప్పుడు అలాగే మేము కోర్స్ డిసైడ్ చేసుకోవడం గురించి మాట్లాడాం కాబట్టి కోర్స్ అయ్యాక ఎలా ఉంటుంది అని కూడా చెప్తే, బికాస్ కోర్స్ అయ్యాక కొన్నిసార్లు జాబ్ రాకపోవచ్చు, సో అలాంటి టైంలో ఇంటర్న్షిప్ కి అప్లై చేయాలా లేకపోతే ఆ కోర్స్ ని డెవలప్ చేసుకోవడానికి ఇంకో కోర్స్ తీసుకోవాలా, అలాంటి స్టెప్స్ ఏమన్నా? ఈ కోర్స్ డెవలప్ చేసుకోవాలంటే పర్సన్ కోర్స్ నేర్చుకున్నాడంటే దాని మీద కొన్ని పీఓసీలు, కొన్ని సింపుల్ డమ్మీ ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాన్ని ఆ పర్సన్ గెయిన్ చేసుకుని ఈ కెన్ అటెండ్ ద ఇంటర్వ్యూస్. రైట్ సార్. ఆల్ రైట్ సార్, ఇప్పుడు డిస్కషన్ లైక్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఐటీ ట్రెండ్స్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. पिताजी, सुना है आप श्री अमरनाथ जी की यात्रा पर जा रहे हैं? हाँ बेटा. क्यों? तो पंजीकरण करवाना मत भूलना, वरना बाद में परेशानी होगी. याद है ना, पंजीकरण ना करवाने के कारण पिछली बार लखनऊ वाले चाचा जी को बालटल से वापस लौटना पड़ा था. क्या पंजीकरण इतना जरूरी है? हाँ पिताजी, यात्रा के लिए पंजीकरण बहुत आवश्यक है, इसके बिना यात्रा की अनुमति नहीं है. लेकिन घबराने की कोई जरूरत नहीं है, आप अपने शहर में ही यात्रा के लिए पंजीकरण करवा सकते हैं. वो कैसे? श्री अमरनाथ जी श्राइन बोर्ड ने देश भर में कुछ बैंकों को यात्रियों की रजिस्ट्रेशन की जिम्मेवारी सौंपी है. वहाँ से रजिस्ट्रेशन का एप्लीकेशन फॉर्म भी मिल जाएगा. फॉर्म भरकर जमा करवाएं और निर्धारित दिन के लिए यात्रा परमिट प्राप्त करें. रही बैंक शाखाओं की जानकारी की बात, तो ऐसे बैंकों की सूची श्री अमरनाथ जी श्राइन बोर्ड की वेबसाइट पर उपलब्ध है. अच्छा, तुम वेबसाइट से बैंक का नाम पता निकालो, मैं अभी पंजीकरण करवाने जाता हूँ. दादू जी. हाँ बेटा. मेरा पंजीकरण भी करा लेना. अच्छा, मैं भी अमरनाथ जी जाऊंगी. नहीं बेटा, 13 साल से कम और 75 साल से अधिक आयु के लोगों को यात्रा के लिए रजिस्टर नहीं किया जा रहा. यात्रियों की सुविधा और जानकारी है श्री अमरनाथ जी श्राइन बोर्ड द्वारा जारी. కళావని ప్రతి బుధవారం సాయంత్రం 6:30 తిరిగి శుక్రవారం ఉదయం 9:30 తిరిగి స్వాగతం. సార్, మనం ఇప్పుడు చూస్తున్నట్టు కొంతమంది 10 ఇయర్స్ లో ఒక టెస్ట్, సపోజ్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ లో ఉన్నాక కెరియర్ ట్రాన్సిషన్ తీసుకోవాలి అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి నార్మల్ గా చాలా ఇయర్స్ ఒక టెక్నాలజీలో ఉన్నాక ఇంకొక టెక్నాలజీలో మారడానికి కష్టంగా ఉంటుందా ఈజీగా ఉంటుందా? సో కష్టం అనేది ఏం లేదండి, అంత ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఐటీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అది ఏ డొమైన్ లో కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, ప్రోగ్రామర్స్ కావచ్చు, డెవలపర్ కావచ్చు, ఈజీగా దీన్ని అప్డేట్ చేసుకుని టెక్నాలజీని దే కెన్ డూ ద ప్రాక్టీస్ అండ్ ఇంప్లిమెంట్ చేసుకుని సివిని అప్డేట్ చేసుకుని అప్లై చేయొచ్చు. రైట్ సార్. సార్, అలాగే ఇప్పుడు టెస్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టెస్టింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ ఉందా, లేకపోతే ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా ఉంది, లేకపోతే మాన్యువల్ టెస్టింగ్ ఎలా ఉంది? మాన్యువల్ టెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా మార్కెట్ తగ్గిపోయింది. సో మాన్యువల్ టెస్టింగ్ కన్నా ఆటోమేషన్ టెస్టింగ్ ఇస్ ద ఎక్కువ బూమ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్స్ అన్నింటినీ ఆటోమేషన్ చేయడం వల్ల ఎక్కువ మార్కెటింగ్ ఆటోమేషన్ ఉంది. రైట్ సార్. సార్, అలాగే ఇప్పుడు ఒక టెక్నాలజీ తీసుకున్నప్పుడు ఆ టెక్నాలజీ మీద చాలా పట్టు సంపాదించాలి అంటే ఎన్ని రకాల టూల్స్ తెలియాలి, లేకపోతే ఆ టెక్నాలజీ మీద ఎంత రీసెర్చ్ చేయాలి? సో ఒక టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలంటే దాని ప్రీ రిక్వెస్ట్ ఏంటో తెలుసుకోవాలి. ఆ ప్రీ రిక్వెస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ, డేటా సైన్స్ నేర్చుకోవాలంటే ఎస్క్యూఎల్ బేసిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఇవి ఐడియా ఉంటే డేటా సైన్స్కి వెళ్ళవచ్చు. అలాగే ఐఓటీ కూడా వెళ్ళాలంటే సో బేసిక్ గా హార్డ్వేర్స్, ఆ సెన్సార్స్ గురించి, వాటి యొక్క సాఫ్ట్వేర్స్ గురించి, ఎలక్ట్రానిక్స్ గురించి ఐడియా ఉంటే ఐఓటీకి వెళ్ళవచ్చు. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇప్పుడున్న భూమ్ మార్కెట్ పెరుగుతుంది, బ్లాక్ చైన్ కూడా పైథాన్ స్క్రిప్టింగ్, దాని యొక్క సాలిడిటీ ప్రోగ్రామింగ్, దాని ప్రీక్వెస్ట్ తెలుసుకుని ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. రైట్ సార్. ఇప్పుడు రీసెర్చ్ మనము ఇలా లేకపోతే ఏది చేసి కోర్స్ తీసుకుంటాం కదా, అలాగే కోర్స్ అయిపోయాక రీసెర్చ్ ఎలా చేయాలి ఒక జాబ్ అప్లై చేసుకోవడానికి? ఒక జాబ్ అప్లై చేయాలంటే కోర్స్ అయిన తర్వాత దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏంటి, సో ఇప్పుడు డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి, నౌకరీస్ అండ్ టైమ్స్ జాబ్స్ లోకి వెళ్ళి వాటి యొక్క ప్రతి డెసిగ్నేషన్ లో డేటా సైంటిస్ట్ డెసిగ్నేషన్ చూసి దాంట్లో ఉన్న జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేసుకుని ఆ జాబ్ డిస్క్రిప్షన్ లో క్లయింట్ ఏమడుతున్నాడో చెక్ చేసుకుని దాని విధంగా తక స్టూడెంట్ నీడ్ టు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆల్ రైట్ సార్. ఇప్పుడు మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నాడు సార్. హలో,
హలో, కట్ అయిపోయింది సార్, పర్లేదు సార్. సార్, అలాగే ఇప్పుడు జాబ్ సర్చ్ గురించి మాట్లాడాం కాబట్టి ఇంటర్న్షిప్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్కి, లేకపోతే ఒక గ్రాడ్యుయేట్కి, లేకపోతే ఒక ఐటీ ఎంప్లాయీకి? యా, ఇంటర్న్షిప్ అనేది ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ ఏదైనా ప్రాజెక్ట్, ఏదైనా టెక్నాలజీ మీద ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇంటర్న్షిప్కు ప్రెషర్గా జాయిన్ అవ్వచ్చు. ఆ ఇంటర్న్షిప్ వల్ల ఏంటంటే ఒక పర్సన్కి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుస్తుంది అండ్ ఈజీగా గెయిన్ అవుతాడు ఇంటర్న్షిప్. రైట్ సార్. సార్, అలాగే ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవాలి అంటే ఇంజనీరింగ్ నుంచి, ఇంజనీరింగ్ లేకపోతే డిగ్రీ, లేకపోతే ఏ టైం నుంచి స్టార్ట్ చేయొచ్చు? వాళ్ళు ఇంటర్న్షిప్ అప్లై చేయాలంటే ఫైనల్ ఇయర్ నుంచి దే కెన్ స్టార్ట్ రీసెర్చ్ చేసుకోవాలి. ఏ ఎంఎన్సీలో రైట్ ఇంటర్న్షిప్ ఇస్తున్నారు, స్టార్ట్అప్ కంపెనీలు ఇస్తున్నారని వాళ్ళు రీసెర్చ్ చేసుకుని అప్లై చేసుకోవాలి. సార్, మీరేం సజెస్ట్ చేశారు సార్, స్టార్ట్అప్ కంపెనీలో బెటరా? సో నాకు తెలిసి స్టార్ట్అప్ ఈజ్ బెటర్, ఎందుకంటే స్టార్ట్అప్ లో దే కెన్ గెయిన్ ద మోర్ నాలెడ్జ్. ఎంఎన్సీ అంటే జస్ట్ రైట్ ఇండివిజువల్ పర్సన్ ఇన్ టు లెర్న్ యువర్ సెల్ఫ్ ఓన్లీ, బట్ ఇన్ స్టార్ట్అప్ ది టీమ్ ఇస్ ద ఎవ్రీబడి నోస్ ఈచ్ అదర్. రైట్ ఆల్రైట్ సార్, మన ఫస్ట్ కాలర్ రెడీ కావాలి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు నాగలక్ష్మి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాగలక్ష్మి గారు? విద్యానగర్. ఆల్రైట్ అండి సార్. ఆల్రైట్ అండి, సార్తో మాట్లాడండి. చెప్పండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు కదా, హౌ టు ప్రొసీడ్ ఫర్దర్? ఇప్పుడు కొన్ని కంపెనీస్ సోషల్ మార్కెటింగ్ అవన్నీ కొన్ని చాలా రిక్రూట్మెంట్ నడుస్తున్నాయమ్మా. ఆ సోషల్ మార్కెటింగ్ లో మనం ఎప్పుడు ఫేస్బుక్ కానీ రైట్ జీమెయిల్, గూగుల్ అకౌంట్స్, గూగుల్ యాడ్స్, వీటి గురించి మీరు నాలెడ్జ్ కానీ దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు చాలా స్టార్ట్అప్ కంపెనీస్ కి వర్క్ ఫ్రమ్ అడుగుతున్నాయి, అప్పుడు మీరు అప్లై చేసుకుని వీ కెన్ ఈజీలీ గెట్ అన్నమాట. ఎస్ ఎస్ యా, ఇప్పుడు చిన్న చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ, చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీ కానీ, చిన్న చిన్న సేల్స్ కంపెనీస్ కానీ వాళ్ళు ఎక్కువ దేర్ ఆస్కింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. యా. ఆల్రైట్ సార్. సార్, ఇప్పుడు అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి మాట్లాడాం కాబట్టి డూ యూ థింక్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ద ఓన్లీ కోర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి, లేకపోతే ఈ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్? వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక డిజిటల్ మార్కెటింగ్ కదండి. ఇప్పుడు కొన్ని క్లయింట్స్ ఏంటంటే రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు దిర్ ఆఫీస్, ఎస్పెషలీ ఇప్పుడు యూఏ క్లయింట్స్ ఉన్నాయి, మిడిల్ ఈస్ట్ క్లయింట్స్ ఎస్పెషల్లీ, వాళ్ళు ఏంటంటే సో దే డోంట్ వాంట్ ఇన్వెస్ట్ టు కమ్ టు దిర్ లొకేషన్. సో దేవర్ గిన్ ద ప్రాజెక్ట్, వాళ్ళు ముందు టెస్ట్ చేసి స్కిల్స్ ని ఇంటర్వ్యూలో అంటే తీసుకుని స్కైప్ లోనే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఇచ్చి దే కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అంటే వాళ్ళు మొత్తం క్లౌడ్ యాక్సెస్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా క్లౌడ్, సో క్లౌడ్ నుంచి మొత్తం దే కెన్ డూ ప్రాజెక్ట్ కంప్లీట్లీ. సార్, ఇప్పుడు యూఐ గురించి మాట్లాడాం కాబట్టి it is all related to web design and a part of digital marketing as well. Yeah. So how do you think that is related to digital marketing and how డిజిటల్ మార్కెటింగ్ బెటరా లేకపోతే యూఐ బెటరా? సో డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్లీ దట్ ఈస్ ఆ డొమైన్ డిఫరెంట్ అండి. యూఐ డిజైన్ అంటే ఎవరైతే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే HTML, CSS, AngularJS ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు వెబ్ డిజైన్కి వెళ్ళొచ్చు. రైట్. సో దానికి ఏంటంటే ఎక్కువ ఇప్పుడు నాట్ ఓన్లీ మీకు HTML, CSS క్యాస్కేడింగ్ స్టైల్స్ తెలిస్తే సరిపోదండి. సో దానికి ఇప్పుడున్న ఇప్పుడు AngularJS ఎక్కువ బూమ్ ఉంది కాబట్టి అది కూడా దాన్ని అప్డేట్ చేసుకుని యూఐకి వెళ్ళొచ్చు. ఆల్రైట్ సార్. ఇప్పుడు మన ఫస్ట్ ఈమెయిల్ వచ్చింది సార్ భావన గారి నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మై బ్రదర్ ఇస్ స్టడీయింగ్ బీటెక్ సెకండ్ ఇయర్ మెకానికల్ బ్రాంచ్. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద పాసిబుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ బీటెక్ మెకానికల్? సో మెకానికల్ పీపుల్ ఎస్పెషల్లీ ఇఫ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఫర్ దాట్, మనకి ఆయనకి కంప్యూటర్ సైన్స్ వెళ్ళి మూవ్ అవ్వాలనుకుంటే, ఐటీ ఫీల్డ్కి వెళ్ళాలంటే ఆయన థర్డ్ ఇయర్ నుంచి ఒక టెక్నాలజీ ఎంచుకొని దాని మీద గ్రిప్ పెంచుకొని దాని మీద ప్రాక్టీస్ చేయడం, దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ చేయడం, దాని మీద డిఫరెంట్ పీఓసీ చేయడం వల్ల ఈజీగా గెయిన్ అవ్వచ్చు. కాబట్టి మెకానికల్ కోర్ గా ఐ డోంట్ హ్యావ్ ఐడియా అబౌట్ దట్, బట్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు ఐటీ ఇండస్ట్రీ దెన్ దట్ ఈస్ బెటర్ ఫర్ దిమ్. ఆల్ రైట్ సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, 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 నమస్తే అండి. మీ పేరు, అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. ఆల్ రైట్ అండి, సార్ తో మాట్లాడండి. రాజు గారు. హాయ్ రాజు. ఏదండి? యా, సైబర్ సెక్యూరిటీ అండి. ఇప్పుడు చాలా మార్కెట్ చాలా స్టార్ట్ అయింది అందరికి, ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి గవర్నమెంట్ కంపెనీ, నాన్ గవర్నమెంట్ కంపెనీస్ కానీ అన్నిటికీ, అన్ని అప్లికేషన్స్ కి సెక్యూరిటీ కావాలి. సో మీకు దానికి బేసిక్ నెట్వర్కింగ్ బాగా ఐడియా ఉండాలండి. బేసిక్ నెట్వర్కింగ్ ప్రీక్విస్ట్ ఉంటే మీరు ఈజీ గెయిన్ అవ్వచ్చు, ఎందుకంటే దాంట్లో కోడింగ్ పర్సెంట్ 10-15% ఉంటుంది. సో రిమైనింగ్ 85% మొత్తం నెట్వర్కింగ్ మీదే ఉంటుందండి. యా, యూనివర్సిటీస్ అండ్ మీరు ఇఫ్ యూ వాంట్ టు మీరు సపరేట్ గా గ్రాడ్యుయేషన్ చేయాలంటే ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి, వాటిలో మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు మీరు ఓన్ గా నేర్చుకోవాలంటే మనకి ఇంటర్నెట్ లో లాట్ ఆఫ్ బ్లాగ్స్ ఉన్నాయండి, సో దాని నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
ఆల్ రైట్ సార్. సార్, ఇప్పుడు ఇంటర్నెట్ లో ఆన్లైన్ కోర్సెస్ చేయడం గురించి చెప్పారు కాబట్టి ఇంటర్నెట్ లో చేయడం బెటర్ అంటారా, క్లాస్ రూమ్ బెటర్ అంటారా? సో ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ అనేది రైట్, ఒకవేళ 5-6 మెంబర్స్ అలా ఉంటే దెన్ ఆన్లైన్ ట్రైనింగ్ బెటర్ అండి. సో ఒక 20 మెంబర్స్ ఆన్లైన్ ఉంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అనమాట. సో క్లాస్ రూమ్ ఇస్ బెటర్ దెన్ ఆన్లైన్ ట్రైనింగ్, ఎందుకంటే ఫేస్ టు ఫేస్ డిస్కషన్ ఇస్ బెటర్ దెన్ రైట్ ఆన్లైన్. రైట్ సార్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నేను దినేష్ మాట్లాడుతున్నాను. నమస్తే అండి దినేష్ గారు, సార్ తో మాట్లాడండి. హాయ్ దినేష్. హలో సార్, నేను ట్రిపుల్ చేశాను సార్. ట్రిపుల్ చేసావా? ఏ ఇయర్ అమ్మా? నాది ఇక్కడ అయిపోయింది ఫ్రెషర్. ఓకే, 2019 పాస్ అవుట్? 2019 పాస్ సార్. ఓకే, కాలేజ్ లో సీ డైరెక్టర్ సార్ చెప్పారు. వెరీ గుడ్. ఓకే, నేను ఇంకా వేరే కోర్స్ చేస్తే బాగుంటుంది. సి డేటా వచ్చేసి కాబట్టి ఇప్పుడు మీరు డేటా సైన్స్ నేర్చుకోండి. డేటా సైన్స్ మీకు స్టాటిస్టిక్స్ అవన్నీ మ్యాథమెటిక్స్ ఐడియా ఉన్నాయా? మ్యాథమెటిక్స్ మీకు ఐడియా ఉంటే మీరు డేటా సైన్స్కి వెళ్ళండి, ఎందుకంటే ఈ కెరీర్ చాలా ఆల్మోస్ట్ కమింగ్ ఒక 20 ఇయర్స్ వరకు డేటా సైన్స్ అనేది చాలా డిమాండింగ్ ఉందండి. సో మీకు స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ బాగా ఐడియా ఉంటే మీరు డేటా సైన్స్కి వెళ్ళండి. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవి నేర్చుకుని మీరు ఈజీగా గెయిన్ అవ్వచ్చు. లేదు, జావా మీకు డేటా సైన్స్ జావా అవసరం లేదండి, డేటా సైన్స్ పైథాన్ నేర్చుకోండి, ఎందుకంటే పైథాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డేటా సైన్స్. జావా అవసరం లేదు, జావా అసలు డిబిఎంఎస్ అవసరం, డేటా సైన్స్ అవసరం లేదు. కాకపోతే డేటాబేస్ మీద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే తెలిస్తే చాలు. ఆల్ రైట్ సార్. సార్, ఇప్పుడు నార్మల్ గా అందరికి ఉన్న కామన్ పర్సెప్షన్ జాబ్స్ ఆటోమేషన్ పెరిగిపోయింది కాబట్టి జాబ్స్ తగ్గిపోయాయి అని చెప్పి, సో దాని గురించి మీరు ఏమంటారు? అలా ఏం లేదండి, ఆటోమేషన్ రావడం వల్ల జాబ్స్ తగ్గడం అనేది ఇది రాంగ్ అండి. ఎందుకంటే కంపెనీస్ వాళ్ళకి హై రిక్రూట్మెంట్ ఉంది ఆటోమేషన్, ఎందుకంటే అప్లికేషన్ డెవలప్ చేయాలి, అప్లికేషన్ ఆటోమేట్ చేయాలంటే మళ్ళీ దే నీడ్ రిక్రూటింగ్ ఆర్పిఏ. ఒకవేళ మెషిన్ లెవెల్ అయితే ఆ మెషిన్ లెవెల్ వాట్ ఆర్ ద యాక్టివిటీస్ డూయింగ్ బై హ్యూమన్ అప్పుడు రీసోర్సెస్ తగ్గుతాయి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ డెవలప్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి మనకి రీసోర్సెస్ తగ్గు. ద కంపెనీ నీడ్ ఎ లాట్ ఆఫ్ రీసోర్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆటోమేషన్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరు అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. చెప్పండి. ఏ బ్రాంచ్? ఓకే, గుడ్. ఓకే చెప్పండి. టెస్టింగ్ ఏంటంటే నేను చెప్పాలంటే నాకు ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి టెస్టింగ్, ప్యాకేజెస్ కూడా తక్కువ ఉండే టెస్టింగ్ రైట్. కొంచెం ఎఫర్ట్ పెట్టగలను అంటే మీరు ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్లో రోబోటిక్ టూల్స్ ఆర్పిఏ కానీ డేటా సైన్స్ కానీ రైట్ ఐఓటీ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఏదైనా మీకు ఏది ఇంట్రెస్ట్ అది. ఆల్ రైట్ సార్. ఇంకో ఇమెయిల్ వచ్చింది సార్ భావన గారి నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ స్టడింగ్ ఎంటెక్ సెకండ్ ఇయర్ విఎల్ఎస్ఐ బ్రాంచ్. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ది జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ ఆఫర్డ్ ఆఫ్టర్ మై ఎంటెక్? యా, విఎల్ఎస్ఐ ఈజ్ కంపల్సరీ, ఇది ఐఓటీకి కొంచెం రిలేటెడ్ అండి. విఎల్ఎస్ఐ మీద ఎక్కువ మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు ఇప్పుడున్న డిమాండ్కి ఐఓటీకి ఈజ్ వెరీ ప్లస్ పాయింట్ అండి. సో విఎల్ఎస్ఐ తో పాటు మీకు ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్ కానీ పైథాన్ స్క్రిప్టింగ్ అని నేర్చుకుని మీరు ఐఓటీ డివైసెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఈజీగా ఐఓటీ కన్సల్టెంట్గా మీరు ఎంఎన్సీలో మీరు ఈజీగా జాబ్ పొందగలరు. ఆల్ రైట్ సార్. సార్, ఇప్పుడు జాబ్ సెర్చ్ గురించి మాట్లాడాము, జాబ్ రీసెర్చ్ గురించి మాట్లాడాము, జాబ్ అప్లై చేయడం గురించి మాట్లాడాము. సో రెజ్యూమ్ రైటింగ్ ఎంత ఇంపార్టెంట్ సార్? యా, రెజ్యూమ్ రైటింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం ఏది నేర్చుకున్నాం ఆ కోర్సు, ఆ కోర్సు మీద మనం ఏ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసామో, ఎలాంటి సినారియోస్ ఇంప్లిమెంట్ చేసామో, రియల్ టైమ్ సినారియోస్, ఆ రియల్ టైమ్ సినారియోస్ మీద మీరు తెచ్చుకున్న ఎక్స్పీరియన్స్ని మీరు ఆ రెజ్యూమ్లో మనం చేసిన రెస్పాన్సిబిలిటీస్గా యాజ్ ఎ డ్యూటీస్గా మనం మెన్షన్ చేయాలి. నాట్ లైక్ ఏ రైట్ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్, అట్లీస్ట్ 2-3 కాంప్లెక్స్ రెస్పాన్సిబిలిటీస్ మనం రెజ్యూమ్లో యాడ్ చేసుకున్నట్లయితే వాట్ ఈస్ ఛాలెంజింగ్, వాట్ యూ డన్, ఏం చేశారు అనేది మనం పెట్టుకుంటే ఈజీగా మనం ఇంటర్వ్యూలో కాల్స్, ఇంటర్వ్యూ ఈజీగా గెయిన్ అవ్వగలం. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇంటర్వ్యూ కాల్స్ చాలా కాల్స్ వస్తాయి, వీక్లీ 2-3 కాల్స్ అలా వస్తాయి. ఆల్రైట్ సార్, డిస్కషన్ ఇప్పుడు ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఐటీ ట్రెండ్స్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. వెల్కమ్ టు ఆటా పాటా. డోర్
సర్దార్ పాటలు పాడి దుమ్ము లేపనికి. ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కరు వచ్చారబ్బా మన కోసం. మస్తు పాటలు పాడతారు, ఆటలు ఆడతారు, జోష్లు ఉంటారు, హంగామా వేస్తారు. ఇలాంటి రోజు ఊరికే వస్తే బాగుంటుంది కదా, కానీ అప్పుడప్పుడే వస్తుంటుంది. అందుకోసమే నేను చెప్తా ఉంటాను మీకు, స్టే ట్యూన్డ్ టు ఆటపాట ఇన్ దూరదర్శన్ యాదగిరి. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆల్ రైట్ సార్, ఇప్పుడు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో, మీ పేరు అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. నా పేరు శ్రీమన్నారాయణ. ఆల్ రైట్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శ్రీమన్నారాయణ గారు? విజయవాడ. ఆల్ రైట్ అండి, సార్ తో మాట్లాడండి. శ్రీమన్నారాయణ చెప్పండి. చెప్పండి. మా బాబు ఇన్స్ట్రుమెంటేషన్ చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంటేషన్? అవునండి. ఓకే, అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిందండి. ఓకే, ఆయనకి ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది? ఒకవేళ ఆయనకి సాఫ్ట్వేర్ మీద, కోడింగ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉందండి ఆయనకి? కోడ్ మీద ఇంట్రెస్ట్ అంటున్నారు. కోడింగ్, ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా ఆయనకి? కోడ్ అంటున్నారు. సారీ, కోర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. కోర్స్, కోర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అతను ఈజీగా ఐఓటీకి వెళ్ళొచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఈఐఈ వాళ్ళు కానీ, త్రిబుల్ ఈ వాళ్ళు కానీ, ఈసీ వాళ్ళు కానీ, ఈ ఒకవేళ వాళ్ళు కోర్ ఆ డొమైన్ మీద బాగా డొమైన్ మీద ఎక్స్పీరియన్స్ కానీ, నాలెడ్జ్ బాగుంటే ఐఓటీ మీద ఈజీగా వెళ్ళొచ్చు అండి. ఎందుకంటే ఐఓటీ ఇప్పుడు వెరీ డిమాండింగ్ అండి. మీరు అక్కడ మెయిల్ ఐడికి పంపించండి, డీటెయిల్స్ పంపిస్తారు. ఆల్ రైట్ సార్. సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, లేకపోతే డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, లేకపోతే ఇంకేదైనా గ్రాడ్యుయేట్ ఉంటారు. సో అందర్ గ్రాడ్యుయేట్స్ కి ఎంఎన్సీలోకి లేకపోతే ఐటీలోకి రావడం ఈజీ అంటారా, లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? సో ఎంఎన్సీలో రావడం అనేది ఒకటి ఇంపార్టెంట్ కదండి. ఫ్రెషర్గా ఏంటంటే, ఫ్రెషర్గా సో అది ఎంఎన్సీలో జాయిన్ అవడం అనేది స్టార్టప్ జాయిన్ ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ఎక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. ఆ ప్రాజెక్ట్ ఉన్న స్టార్టప్ కావచ్చు, ఆ 10 మెంబర్స్ ఉన్న కంపెనీ కావచ్చు, 100 మెంబర్స్ ఉన్న కంపెనీ కావచ్చు, వాళ్ళకి ఏంటంటే జాయిన్ అవ్వడం ఇంపార్టెంట్. అంటే జాయిన్ అవ్వడం, ఆ ప్రాజెక్ట్ ఉండాలి కంపెనీలో, ఆ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. సో నేను నా సజెషన్ ఏంటంటే, ప్రాజెక్ట్ ఉన్న కంపెనీ ఏ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు యాజ్ అ ఫ్రెషర్గా. సో ఎంఎన్సీలో రావాలి, ఎంఎన్సీలో వచ్చిన తర్వాత వెయిట్ చేయడం, టైం గ్యాప్ పెంచుకోవడం ఇది టైం వేస్ట్. సో స్టార్ట్అప్ అయినా జాయిన్ అవ్వడం బెటర్, ఎందుకంటే దే నీడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో మీరు జాబ్ కోసం వెయిట్ చేయకుండా ఎక్కడో అక్కడ పని చేయడం అయితే ఎగ్జాక్ట్లీ ఎస్, ఎందుకంటే గ్యాప్ పెరిగినప్పుడు ఆ క్యాండిడేట్ ఆ గ్యాప్ ని ఫిల్అప్ చేసుకోవాలంటే మళ్ళీ ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతాడు. సో ఆ గ్యాప్ రాకుండా ఏదో స్మాల్ కంపెనీలో కెన్ జాయిన్ దట్ అండ్ డూ ద ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు ప్రాజెక్ట్ అండ్ దెన్ మేబీ మూవ్ టు విచ్ ఎవర్ కంపెనీ హి. ఎగ్జాక్ట్లీ ఎస్. ఆల్ రైట్ సార్, ఇంకో కాల్ రెడీగా ఉంది. హలో. హలో సార్. నమస్తే అండి, మీ పేరు అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. నా పేరు వెంకట అన్న, నల్గొండ డిస్ట్రిక్ట్ నుండి. ఆల్ రైట్ అండి, వెంకట్ గారు సార్ తో మాట్లాడండి. ఆ వెంకట్ గారు చెప్పండి. సార్, నా బీటెక్ ట్రిపుల్ అయిపోయింది సార్. అయిపోయింది. నా కాలేజ్ లో చేశాను. ఓకే. ఇప్పుడు హార్డ్వేర్ చేస్తే బాగుంటుందా, సాఫ్ట్వేర్ చేస్తే బాగుంటుందా? సో మీకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ గానీ ఎస్క్యూఎల్ ఆర్ట్ మీద బాగా గ్రిప్ ఉందా మీకు? సి డిఎస్సి చేయాలి సార్. సి బాగా గ్రిప్ ఉందా? మీరు సి కోడ్ ప్రోగ్రామింగ్ గ్రిప్ ఉన్నప్పుడు మీరు సాఫ్ట్వేర్ సైడ్ ఈజీగా వెళ్ళొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్వేర్కి వెళ్ళా కానీ మీరు సాఫ్ట్వేర్ ఈజీగా వెళ్ళొచ్చు. అవును, ఇప్పుడున్న మీకు డేటా సైన్స్ కానీ మీరు ఈజీగా మూవ్ అవ్వచ్చు. డేటా అవి నేర్చుకో, అవి మెయిన్ బేసిక్స్ అండి. ఒరాకిల్ జావా బేసిక్ ప్రోగ్రామింగ్స్ మీరు అవి నేర్చుకున్న తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ ఏది డిమాండ్ ఉందో అది నేర్చుకోండి. మీరు కోర్ గా జావాకి వెళ్ళొచ్చు, ఒరాకిల్ ఎస్క్యూఎల్కి వెళ్ళొచ్చు ఈజీగా. అవి నేర్చుకుని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, బిగ్ డేటా టెక్నాలజీస్, హడూప్ కానీ, స్పార్క్ కానీ మీరు ఈజీ గెట్ ఇన్ అవ్వచ్చు. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో
ఆల్ రైట్ సార్, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు కోర్స్ డ్యూరేషన్, ఇప్పుడు ఇన్ని కోర్సెస్ ఉంటాయి కదా సార్, బేసిక్ డ్యూరేషన్ అనేది ఎంత ఉంటుంది సార్ ప్రతి కోర్స్? సో ఒకవేళ పర్సన్ ఫ్రెషర్ లెవెల్ జాయిన్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ లెవెల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఒక పర్సన్ ఎక్స్పీరియన్స్ లెవెల్ గా ఎంటర్ అవ్వాలంటే ఇప్పుడు జాబ్ ప్రాజెక్ట్ లో ఎంప్లాయీగా, సో కంపల్సరీ అండ్ డెప్త్ నేర్చుకోవాలి. అప్పుడు డెప్త్ నేర్చుకున్నప్పుడు ఇంటర్వ్యూ ఫేస్ చేయగలడు, ఈజీగా జాబ్ తెచ్చుకోగలడు. ఆల్రైట్ సార్. సార్ ఇప్పుడు కొంతమందికి ఈ కోర్స్ చేస్తే అదొక ఇన్వెస్ట్మెంట్ లా చూస్తారు. సో ఈ కోర్స్ నేను చేస్తే నేను ఎంత ఇస్తున్నాను, లేకపోతే నా నెక్స్ట్ కంపెనీ నాకు ఎంత ఇస్తుంది అని చెప్పి. సో కోర్స్ నేర్చుకోవడం అనేది జస్ట్ మనం పే చేసే ఫీజ్ అండి. ఎందుకంటే అతను కోర్స్ నేర్చుకున్నది ఏ లెవెల్ నేర్చుకున్నాడని ఆ పర్సన్ కి తెలుస్తుంది. నేను బేసిక్ లెవెల్ నేర్చుకున్నానా, డెప్త్ లెవెల్ నేర్చుకున్నానా, అతను అసలు నాకు అర్థమైందా లేదని అతను సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి. దాన్ని బట్టి ఆ స్కిల్ తో నేను జాబ్ తెచ్చుకోగలనా, లేదా ఇంకా మళ్ళీ ఇంకా అడ్వాన్స్ ప్రాక్టీస్ చేయాలా, ఇంకేమైనా చిన్న చిన్న ప్రాజెక్ట్ చేయాలనేది ఆయన గెయిన్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఈజీగా అతను అడ్వాన్స్ లెవెల్ ఉన్నాడా బేసిక్లీ ఇతను రిలీజ్ కావాలి. ఆల్రైట్ సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. ఆల్రైట్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సందీప్ రెడ్డి గారు? ఆల్రైట్ అండి, సార్ తో మాట్లాడండి. హాయ్ సందీప్. హలో సార్. హాయ్ చెప్పండి. అవునండి. ఓకే ఓకే. ఐ హావ్ అరౌండ్ ఆల్మోస్ట్ 9 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో మీరు ఏం ప్రిఫర్ చేస్తారు కెరీర్ ట్రాక్? ఆటోమేషన్ టెస్టింగ్ కాబట్టి మీకు స్క్రిప్టింగ్ ఐడియా ఉందండి, పైథాన్ గానీ? పైథాన్ పెద్ద నాలెడ్జ్ లేదండి. ఓకే. ఒకవేళ మీకు ఏమన్నా ఇవి రోబోటిక్ టూల్స్ మీద ఇంట్రెస్ట్ ఉందేమన్నా, ఆర్పీఏ? ఎందుకంటే ఇప్పుడు ఆటోమేషన్ టెస్టర్స్ కానీ మెయిన్ ఫ్రేమ్ కన్సల్టెన్స్ కానీ వీళ్ళు ఈజీగా ఆర్పీఏని ఈజీగా గెయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఆటోమేషన్ టెస్టర్స్ మాన్యువల్ టెస్టర్స్ ఏంటంటే కోడింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళకి, ఇజంట్ ఇట్? అలాగే ఆర్పీ టూల్స్ ఏంటంటే 99% డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీ ఉంటుంది. సో దానివల్ల మీకు ఆర్పీఏకి మీకు బెటర్ చాయిస్ అండి. కోడింగ్ మీ గ్రిప్ ఉంటే మీరు డేటా సైన్స్ కి వెళ్ళొచ్చు అండి ఈజీగా. డేటా సైన్స్ గానీ బిగ్ డేటా టెక్నాలజీస్ ఈజీగా వెళ్ళొచ్చు. లేదండి, డేటా సైన్స్ జావా మీరు టచ్ లేదండి. డేటా సైన్స్ పైథాన్ బేసిక్స్ కావాలంతే. ఎందుకంటే డేటా సైన్స్ ఓన్లీ అనలిటిక్స్ పర్పస్ కాబట్టి ఆ పైథాన్ స్క్రిప్ట్ తెలిస్తే చాలు బేసిక్ లెవెల్. ఎందుకంటే అది వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కాదు కదా, ఎండ్ ఆఫ్ ది డే అనేది మన డేటాని ప్రొడక్షన్ చేయాలి. ఆ ప్రొడక్షన్ కి మనకి పైథాన్ కోడింగ్ తో మన ప్రొడక్షన్ కోడ్ రాయాలంతే. ఆల్ రైట్ సార్. ఇంకో ఇమెయిల్ వచ్చింది సార్ భావన గారి నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ విచ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫర్ ఐఓటీ కోర్సెస్? సో హియర్ మీరు మెయిల్ చేస్తే డీటెయిల్స్ అన్ని పంపిస్తామండి ఐఓటీకి. మీరు గూగుల్లో కూడా చూసుకోండి ఐఓటీ విచ్ ఆర్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దర్. సో దర్ ఇస్ టాప్ సో మెనీ టాప్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దర్ ఐఓటీ, అండ్ ఎవరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఎండ్ టు ఎండ్ అలా తెలుసుకుని మీరు ఈజీగా జాయిన్ అవ్వండి. ఆల్ రైట్ సార్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో హలో, నమస్తే అండి. మీ పేరు అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. ప్రకాష్ చెప్పండి. ఏంటండి కంప్లీట్ గా? కంప్యూటర్ సైన్స్? డిజిటల్ మార్కెటింగ్ సార్. సారీ, వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ ఇస్ బ్రేకింగ్. ఆల్ రైట్ సార్. సార్ ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ చాలా కాలేజెస్ కి చూస్తూ ఉంటాం. సో క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకుని ఆ జాబ్ ఆపర్చునిటీ తీసుకోవడం బెటర్ అంటారా, లేకపోతే ఫర్దర్ స్టడీస్ బెటర్? పర్సన్ ఇప్పుడు అతను జాబ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే క్యాంపస్ ప్లేస్మెంట్ జాయిన్ అవ్వచ్చు. రైట్. సో అతనికి ప్యాషన్ మాస్టర్స్ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్నప్పుడు దెన్ యూ స్కిప్ ద జాబ్ అండ్ గివ్ దట్ జాబ్ టు అదర్ పర్సన్ అండ్ యూ కెన్ గో ఫర్ మాస్టర్స్. రైట్. ఆల్ రైట్. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ కి ద టాప్ లెవెల్లో టెక్నాలజీలో ఉంటే బెటర్ అని అంటారు. సో అందుకని చెప్పి ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు, దాని గురించి ఎన్ని కోర్సెస్ తీసుకోవాలి, అందుకని చెప్పి ఇప్పుడు కోర్స్ ఇప్పుడు ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకోవాలా వద్దా అని కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. అలా ఏం లేదండి, క్యాంపస్ ప్లేస్మెంట్ వాళ్ళు జాయిన్ అయినా సరే వాళ్ళకి వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని లేటెస్ట్ టెక్నాలజీసే. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నిటికీ కంపెనీస్ రిక్రూట్ చేసుకునేది ఫ్రెషర్స్ ఎక్కువ తీసుకున్నాయి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకుని దీని టు పేక్ ద పే ద లాట్ ఆఫ్ ప్యాకేజెస్. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫ్రెషర్స్ రిక్రూట్ చేసుకుని వాట్ ఎవర్ ఆర్పీఏ కానీ బ్లాక్ చైన్ డేటాస్ అని వీళ్ళని ట్రైన్ చేసి ఇంటర్నల్ గా, సో వాళ్ళు ప్రాజెక్ట్ లో కూర్చోబెడుతున్నారు. సో దెన్ వాళ్ళకి కాస్ట్ కట్టింగ్ ఫర్ ద కంపెనీస్. సో అలా జరుగుతున్నాయి. సో దే డోంట్ వాంట్ బోదర్ అబౌట్ దాట్ మనం లేటెస్ట్ టెక్నాలజీ చేస్తాం లేదని వరీ అవసరం లేదు. వాళ్ళకి వచ్చేది లేటెస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో
నమస్తే అండి, మీ పేరు అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. అండి నరేంద్ర గారు సార్ తో మాట్లాడండి. చెప్పండి నరేంద్ర. చెప్పండి. ఓకే గుడ్. 2009 పాస్ అవుట్ అవ్వాల్సింది, 14 తో కంప్లీట్ చేస్తున్నాను. ఓకే. బట్ నేను ఐటీ సైడ్ వెళ్ళడానికి అవకాశం అంటే బట్ ఏ పెన్ 2009 పాస్ అవుట్ అండి మీరు? అవును సార్, 2009 యాక్చువల్ గా కంప్లీట్ చేయాల్సింది. ఓకే, గ్యాప్ వచ్చిందండి. ఓకే, సో ఆ గ్యాప్ ని మీరు కరెక్ట్ గా ఫిల్అప్ చేసుకుంటే మీరు ఈజీగా వెళ్ళొచ్చు అండి. ఆ గ్యాప్ కి మీరు పట్ల రీజన్ ఉండాలండి. ఆ రీజన్ కరెక్ట్ గా ఆనెస్ట్ రీజన్ ఉండాలి, దెన్ మీరు ఈజీగా ఒక కోర్స్ నేర్చుకుని మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో నమస్తే అండి, మీ పేరు అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆల్రైట్ అండి, మీ పేరేంటండి? చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. మా అబ్బాయి సెకండ్ ఇయర్ సిలబస్ చేస్తున్నాడు సార్. ఓకే అండి. అయితే అతనికి ఫర్దర్ ఏం చేయాలి? ట్రిపుల్ ఈ చేస్తున్నాడు అండి. అతనికి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళాలనుందండి? నాన్ ప్రోగ్రామింగ్ ఐడియా ఉందండి దానికి? ఓకేనండి. హలో. చెప్పండి. టెక్నికల్ వెళ్తున్నప్పుడు అతనికి కొంచెం ఇప్పుడు ఎలాగో సెకండ్ ఇయర్ కాబట్టి అతను ఈ బేసిక్ రైట్ సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకోమని చెప్పండి అండి. ఎక్కువ ఏంటంటే ఒక జావా బేసిక్స్ కానీ అండ్ ఎస్క్యూఎల్ బేసిక్స్ నేర్చుకుని ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఈజీగా మూవ్ అవచ్చు అండి. హలో. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. సుధాకర్ గారు సార్ తో మాట్లాడండి. హాయ్ సుధాకర్ గారు చెప్పండి. హాయ్ సార్, నాది ఎంఎస్సి మ్యాథమెటిక్స్ 2014 కంప్లీట్ అయ్యింది. ఓకే అండి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ సార్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఓకే. సో ఆ కోర్స్ నేర్చుకోవడం ఎలా, లేదంటే డేటా సైన్స్? మీరు మ్యాథమెటిక్స్ కాబట్టి మీరు ఈజీగా డేటా సైన్స్ మూవ్ అవ్వచ్చండి. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉందండి దానికి. సో ఈ డేటా సైన్స్ కి వెళ్ళడం బెటర్, ఎందుకంటే మీ మ్యాథమెటిక్స్ కాబట్టి ఎందుకు మీకు ప్రోగ్రామింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 70% ఆఫ్ డేటా సైన్స్ రెస్పాన్సిబిలిటీ మొత్తము స్టాటిస్టిక్స్ మీద ఉంటుంది. సో కంపెనీస్ కూడా ఇంటర్వ్యూస్ లో ఎక్కువ మ్యాథమెటిక్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాయి. సో మీకు అది చాలా ప్లస్ పాయింట్. అది సో అది నేను చెప్పలేనండి. మీరు ఇక్కడ మెయిల్ చేయండి, ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది మెయిల్ ఐడి, ఆ మెయిల్ డీటెయిల్ చేయండి. వాళ్ళు అక్కడ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి, తర్వాత మీరు చెప్తారు డీటెయిల్స్. ఆల్రైట్ సార్. సార్ ఇప్పుడు ప్రోగ్రామింగ్ లేకపోతే కోడింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ సార్? ఇప్పుడు కొంతమంది ఐటీలోకి రావాలనుకుంటారు కానీ మాకు ప్రోగ్రామింగ్ కోడింగ్ రాదు లేకపోతే వద్దు అని అనుకుంటారు. ఇప్పుడు ఐటీలో ఎంఎన్సీలో అండి 50% ప్రోగ్రామర్స్ ఉంటారు, 50% నాన్ ప్రోగ్రామర్స్ ఉంటారు. రైట్. యాజ్ యూ టోల్డ్ మీ, మీరు బిజినెస్ అనలిస్ట్ ఉంటారు. సో బిజినెస్ అనలిస్ట్ ఉంటారు, రోబోటిక్ టూల్స్ ఉన్నాయండి, ఆటోమేషన్ టూల్స్ అంతా ఇట్స్ మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్, జస్ట్ యూ నీడ్ టు నో హౌ టు ప్లే విత్ మౌస్. సో అలా ఫంక్షనాలిటీ కూడా చాలా ఉన్నాయి టూల్స్. సో కంపల్సరీ ప్రోగ్రామింగ్ మ్యాండేటరీ కాదు, కాకపోతే ఏంటంటే ప్యాకేజెస్ డిఫరెన్స్ ఉంటాయి. కోడింగ్ చేసే వాడి ప్యాకేజెస్ అండ్ కోడింగ్ రానివాడి ప్యాకేజ్ డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది కోడింగ్ మీద బాగా ప్యాషన్ వాళ్ళు దాని మీద ఇంప్లిమెంట్ చేస్తూ అలా మూవ్ అవుతుంటారండి. సార్ ఇప్పుడు కోడింగ్ చేసే వాళ్ళ బేసిక్ ప్యాకేజెస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి? సో మినిమం 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంఎన్సీలో అయితే 5.5 స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద మాక్సిమం దట్ ఇట్ కెన్ గో? సో డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండి. ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది, ఇప్పుడు 10+ ఉన్న వాళ్ళకి 18-20 ఇస్ గెటింగ్ లైక్ దాట్. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. ఆల్రైట్ సార్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. ఆల్రైట్ అండి, జ్యోతి గారు కట్ అయిపోయింది. సార్ ఇప్పుడు మనం పైథాన్ గురించి మాట్లాడదాం సార్. పైథాన్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్ అని అంటారు. యాక్చువల్లీ పైథాన్ కూడా చాలా ఇయర్స్ ముందు యాక్చువల్లీ వచ్చింది, కానీ ఇప్పుడు మనం వాడడం స్టార్ట్ చేసాం సార్.
పైథాన్ ఇప్పుడు ఎంత డిమాండ్ అంటే, ఇప్పుడున్న టెక్నాలజీలో ఇప్పుడు వచ్చిన ప్రతి లేటెస్ట్ టెక్నాలజీలో పైథాన్ అది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు డేటా సైన్స్ వెళ్ళాలన్నా పైథాన్ రావాలి, బ్లాక్ చైన్ నేర్చుకోవాలన్నా పైథాన్ కావాలి, ఆర్పిఏ టూల్స్ కూడా పైథాన్ కావాలి, ఆటోమేషన్ టెస్టింగ్ పైథాన్ స్క్రిప్టింగ్ కావాలి. ఇప్పుడు పైథాన్ ఎంత పాపులర్ అంటే జావా కన్నా సి ప్లస్ కన్నా, అండ్ అది పాపులర్ అయింది నాట్ ఓన్లీ రైట్, ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి, ఈజీ టు లెర్న్. ఈవెన్ ఇప్పుడు ఎవరైతే నాన్ ప్రోగ్రామర్స్, ఎవరైతే నాన్ కోడింగ్ గాయస్ ప్రోగ్రామింగ్ ఫీల్డ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావాలనుకున్నప్పుడు దే కెన్ చూస్ ద పైథాన్ అండి. ఎందుకంటే చాలా ఈజీ లాంగ్వేజ్, జావా 100 lines కోడ్ ఉంటే పైథాన్ 10-15 lines లో మనం కోడ్ రాసుకోవచ్చు, అంత మినిమైజ్ చేస్తుంది, అంత సింపుల్గా ఉంటుంది. సో దట్స్ వై అందరికీ ఆల్ నాన్ ప్రోగ్రామర్స్కి నా సజెషన్, మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలంటే మీరు పైథాన్ ఒక డేటాబేస్ నేర్చుకుని మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వచ్చు ఈజీగా. ఆల్ రైట్ సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. ఆల్ రైట్ అండి, సార్తో మాట్లాడండి. హాయ్ లవణ్య, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటండి? లో సిఎస్సి కంప్లీట్ అయిందా? సిఎస్సి హలో సిఎస్సి కంప్లీట్ అయిందమ్మా? ఇప్పుడు మీరు ఏదైనా కోర్స్ నేర్చుకున్నారేమన్నా? ఓకే, మీకు ప్రోగ్రామింగ్ కోడింగ్ ఏమైనా ఐడియా ఉందా, ఇంట్రెస్ట్ ఉందా? డిబిఎంఎస్ వచ్చా? డిబిఎంఎస్ వచ్చినప్పుడు మీరు బిగ్ డేటా టెక్నాలజీ నేర్చుకోండి అమ్మా. అడూపు, స్పార్క్ ఇవి కొంచెం మార్కెట్ బాగుంది, రైట్? సో దానికి ప్రీ రిక్వెస్ట్ ఎస్క్యూఎల్, బేసిక్ కోడింగ్ స్కిల్స్ ఉంటే చాలు. ఎక్కువ ఎస్క్యూఎల్ బాగా గ్రిప్ ఉంటే మీరు బిగ్ డేటా టెక్నాలజీలో అడూపు, స్పార్క్ నేర్చుకోండి. సో జావా బేసిక్స్ ఒకటి తెలుసుకుంటే చాలు, మీరు జావా డెప్త్కి వెళ్ళిన అవసరం లేదు, జస్ట్ బేసిక్ లెవెల్ నేర్చుకోండి. ఎస్క్యూఎల్ అండ్ జావా బేసిక్స్. థ్యాంక్ యూ. ఆల్ రైట్ సార్. సార్, ఇప్పుడు మీరు పైథాన్ గురించి చెప్పారు కాబట్టి, ఇప్పుడు డేటా సైన్స్ విత్ ఆర్ లేకపోతే డేటా సైన్స్ విత్ పైథాన్, సో మీరు ఏది సజెస్ట్ చేస్తారు సార్? సో నాకు తెలిసి ఇప్పుడు కంపెనీస్ అన్ని రైట్ ఎక్కువ పైథాన్ అడుగుతున్నాయండి. ఆర్ కన్నా పైథాన్ ఈజీ కాబట్టి నాకు తెలిసి 70% కంపెనీస్ అన్ని డేటా సైన్స్ విత్ పైథాన్. సో పీపుల్ హూ వాంట్ టు లెర్న్ ఈజీ లాంగ్వేజ్, పైథాన్ ఇస్ బెటర్ ఫర్ దాట్. ఆల్ రైట్ సార్. సార్, ఇప్పుడు అసలు బిగ్ డేటా అంటే ఏంటి, దానికి ఏం టెక్నాలజీ లేకపోతే ఏం బేసిక్ లెవెల్ ఆఫ్ స్కిల్స్ కావాలి సార్? బిగ్ డేటా టెక్నాలజీ అనేది యాక్చువల్ లాస్ట్ 6 years నుంచి మనకి చాలా డిమాండ్ ఏంటండి. బిగ్ డేటా ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ అయిందో అప్పటి నుంచి అన్ని లేటెస్ట్ టెక్నాలజీ లైక్ బ్లాక్ చైన్ కానీ, ఐఓటీ కానీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, ఇవన్నీ అప్డేట్ అవుతూ వచ్చినాయి. సో బిగ్ డేటా ఏంటనేది అందరికీ ఎస్క్యూఎల్ కానీ రైట్ బేసిక్ ఎస్క్యూఎల్ బేసిక్ కోడింగ్ స్కిల్స్ ఉంటే బిగ్ డేటా టెక్నాలజీ ఈజీ మూవ్ అవ్వచ్చండి. సో ఎందుకంటే డేటా అనాలిటిక్స్, డేటా అనాలిసిస్ ఇస్ కంప్లీట్ ఫ్యూచర్ నౌడేస్, ఆల్ కంపెనీస్ రిక్రూటింగ్ ఆన్ ఎస్పెషల్లీ ఇన్ ద డేటా రిలేటెడ్ వన్. ఆల్ రైట్ సార్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ సార్. ఆల్ రైట్ సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అండి? మీరాపూర్ నుంచి. ఆల్ రైట్ అండి, సార్ తో మాట్లాడండి. హాయ్ శ్రీనివాస్, చెప్పండి. సార్, నేను ఇప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నాను, బైపీసీ స్టూడెంట్ సార్. బైపీసీయా? హాయ్ సార్. ఓకే. సో నేను ఈ ఫీల్డ్ లో డ్రాప్ డౌన్ చూస్తున్నా. ఓకే. సో ఎలాంటి కోర్సెస్ చేసి ఏ రూట్ లో రావాలని? ఓకే, మీరు హెల్త్ కేర్ డొమైన్ లో సెలెక్ట్ చేసుకోండి అండి. హెల్త్ కేర్ డొమైన్ లో ఉన్న టెక్నాలజీస్ ఇప్పుడు ఉన్నాయి కండి. ఇప్పుడు రైట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్ డొమైన్ చూసుకోవచ్చు, రైట్? ఐఓటీలో హెల్త్ కేర్ డొమైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్? సో డొమైన్ మీద హెల్త్ కేర్ డొమైన్ కాబట్టి మీరు ఈజీగా మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వచ్చు అండి. సో ఎందుకంటే హెల్త్ కేర్ డొమైన్ ఉంటే బిజినెస్ అనలిస్ట్ కూడా మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అంటే మీకు జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది కండి, డిగ్రీ ఏం తీసుకోవాలంటున్నారు కంపల్సరీ? అదే మీరు అంటే మీరు జస్ట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కంప్లీట్ రావాలనుకున్నారా? ఓకే, కోడింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉందండి, ప్రోగ్రామింగ్ సైడ్ ఏమన్నా? ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫస్ట్ మీరు బేసిక్స్ ఎస్క్యూఎల్ అండి, బేసిక్ జావా, బేసిక్ సి ప్రోగ్రామింగ్ నేర్చుకుండండి. నేర్చుకున్న తర్వాత అప్పుడు మీ హెల్త్ కేర్ డొమైన్ కి ఏది రిలేటెడ్ ఉందో ఆ టెక్నాలజీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హెల్త్ కేర్ డొమైన్ రిలేటెడ్ సార్. ఇప్పుడు అన్ని టెక్నాలజీస్ గురించి మాట్లాడాం కాబట్టి, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి సార్?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇది మెయిన్ గా ఇప్పుడు ఏంటంటే యాజ్ హ్యూమన్ గా మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో అది కూడా రైట్ వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ రైట్ మెషిన్ ఆల్సో నీడ్ బిహేవ్ లైక్ ఎ హ్యూమన్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే ఇప్పుడున్న కంపెనీస్ అన్ని అలాగే బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ కానీ హెల్త్ కేర్ కంపెనీస్ కానీ సిఆర్ఎం కంపెనీస్ కానీ దే వాంట్ సపరేట్ మెషిన్స్ రైట్ దే వాంట్ టు రెడ్యూస్ ద రిసోర్స్ ఆఫ్ ది హ్యూమన్స్ ఎందుకంటే హ్యూమన్ హ్యాస్ ఎ టైర్డ్నెస్ హ్యాస్ దేర్ రైట్ బట్ మెషిన్ హ్యాస్ నో టైర్డ్నెస్ సో ఎవ్రీ యాక్టివిటీ ఇట్ డూ దట్ 24/7 like we seen that China released the recently right 24/7 news reader so it's continuously reading the 24/7 news there's no any tightness for that like banking companies also they are looking for a lot of robots right all domains looking for robots so obviously artificial intelligence they want completely like to replace the human intelligence all right sir inko caller ready ga unnaru sir hello hello namaste andi mee peru alage ikkadi nunchi maatladutunnaru cheppandi ఆదర్శ్ గారు సార్ తో మాట్లాడండి ఆదర్శ్ గారు చెప్పండి నాకు ఇక్కడ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ లో ఎక్స్పీరియన్స్ ఉందండి 8 ఇయర్స్ వరకు వర్క్ చేశాను వర్క్ చేస్తున్నాను ఓకే వెల్స్ ఫర్గ్ లోనా ఇప్పుడు చేస్తున్నాను అండి కరెంట్ సో నేను ఇక్కడ టెక్నికల్ వర్క్ మూవ్ అవుదాం అనుకుంటున్నాను ఓకే మీది బీటెక్ అండి కంప్లీట్ చేసింది బీటెక్ అండి ఏ బ్రాంచ్ అండి ఈసీ ఓకే ఇక్కడ ప్రోగ్రామింగ్ సైడ్ అంత ఇంట్రెస్ట్ లేదండి ఓకే సో ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ లేనప్పుడు మీకు ఈ రోబోటిక్ టూల్స్ మీకు విన్నారండి ఆర్పిఏ టూల్స్ బ్లూ ప్రిజమ్ అని యూఐ పాత్ అని ఆ టూల్స్ లో మీకు కోడింగ్ తక్కువ ఉంటుందండి కోడింగ్ తక్కువ అంటే 99% డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీ ఉంటుంది ఓకే సో అవి మీరు సెలెక్ట్ చేసుకోండి అవి ఒకసారి మీరు ఆర్ అండ్ డి చేయండి మీకు అది నాకు తెలిసి మీకు సూటబుల్ అవుతుంది ఆర్పిఏ టూల్స్ అండి ఎందుకంటే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్బిల్ట్ అయి ఉంది సో ఇప్పుడు చాలా కంపెనీస్ ఆర్పిఏ రిక్రూట్మెంట్ నడుస్తుంది ఆర్పిఏ కన్సల్టెంట్స్ అని ఆర్పిఏ డెవలపర్స్ అని బ్లూ ప్రిజమ్ డెవలపర్స్ యూఐ పాత్ డెవలపర్స్ ఇవన్నీ రిక్రూట్మెంట్ నడుస్తున్నాయి ప్రాక్టీస్ చేయాలి ప్రాజెక్ట్ చేసామన్నట్టు కాకుండా మీరు ప్రాక్టీస్ చేయాలి కోర్స్ నేర్చుకున్న తర్వాత కొన్ని సినారియోస్ కొన్ని రియల్ టైమ్ సినారియోస్ రైట్ చిన్న చిన్న స్మాల్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది ఆ గెయిన్ అయినప్పుడు ఆ పాయింట్స్ ని మీరు రెజ్యూమ్ లో యాడ్ చేసుకుని మీరు రెజ్యూమ్ ని అప్డేట్ చేసుకుని రైట్ మీరు అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూస్ చెప్పండి క్లౌడ్ కంప్యూటింగ్ లో కూడా మీకు నాన్ ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళాలంటే AWS మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ క్లౌడ్స్ ఈజీ మూవ్ అవచ్చు అండి ఎందుకంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ వెళ్ళాలంటే AWS అడ్మినిస్ట్రేటర్ వెళ్ళొచ్చు అలాగే మైక్రోసాఫ్ట్ లో ఎజ్యూర్ అడ్మినిస్ట్రేటర్ కూడా వెళ్ళొచ్చు ఏంటండి ఎందుకంటే ఇప్పుడు అన్ని కంపెనీస్ 80% 90% ఇండస్ట్రీస్ అన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుంటున్నాయి ఎందుకంటే కంపెనీస్ కాబట్టి దే నాట్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట అందరూ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ఇచ్చేయడం వల్ల సో దే రెడ్యూస్ లాట్ ఆఫ్ కాస్ట్ అనమాట హలో నమస్తే అండి మీ పేరు అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి నమస్తే అండి నా పేరు ప్రసన్న కాకినాడ నుంచి కాల్ చేసింది ఆల్ రైట్ అండి ప్రసన్న గారు సార్తో మాట్లాడండి హాయ్ ప్రసన్న గారు చెప్పండి నేను 2019 బీటెక్ గ్రాడ్యుయేట్ అండి కంప్యూటర్ సైన్స్ ఓకే చెప్పండి మాకు సాఫ్ట్వేర్ సైడ్ అయితే బాగుంటది అంటారా లేక మేనేజ్మెంట్ అయితే బాగుంటది అంటారా 2019 బీటెక్ పాస్ అవుట్ అండి ఏ బ్రాంచ్ అండి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ కాబట్టి మీరు సాఫ్ట్వేర్ ఈజీగా మూవ్ అవచ్చు అండి మీకు ఆల్రెడీ సి డేటాబేస్ మీద బేసిక్ స్కిల్స్ వచ్చు కదా అండి మీకు సో మీరు ఈజీగా ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ దాని మీద గెయిన్ చేసుకోండి డేటా సైన్స్ కానీ బిగ్ డేటా టెక్నాలజీస్ ఈజీగా మూవ్ అవచ్చు అండి మీరు బిగ్ డేటా సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ కదండి జాబ్ కి మనం సబ్జెక్ట్ నేర్చుకుని దాని మీద ప్రాక్టీస్ సినారియోస్ చేసి కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్ చేసి మీరు సబ్జెక్ట్ గెయిన్ చేయడం ఇంపార్టెంట్ తర్వాత మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు సో ఆ సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ కదండి జాబ్ కి సో మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం చేసిన సినారియోస్ మనం చేసిన రియల్ టైం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అడిగి ఇంటర్వ్యూ తీసుకుంటాడు దాన్ని మనం కరెక్ట్ ఆన్సర్ చెప్తే మనం ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు అది హలో నమస్తే అండి మీ పేరు అలాగే ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి నమస్తే అండి నా పేరు ప్రవీణ్ అండి ప్రవీణ్ గారు హలో సార్ హాయ్ ప్రవీణ్
చూడండి, నేను 9 ఇయర్స్ నుంచి ఒక ఎంఎన్సీలో టెస్టింగ్ మీద వర్క్ చేస్తున్నానండి. వెరీ గుడ్, చెప్పండి. సో ఇప్పుడు నెక్స్ట్ లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటే బాగుంటుందా? ఎందుకంటే మాన్యువల్ టెస్టింగ్ కదండి. అవును, మాన్యువల్ టెస్టింగ్ కాబట్టి ఆబ్వియస్లీ మీరు నాన్ కోడింగ్ కదా. అవునండి, నాన్ కోడింగ్ అండి. టెస్టింగ్ ఫీల్డ్ కాబట్టి మీరు ఆర్పీఏ టూల్స్ నేర్చుకోవడం నా సజెషన్ అండి. రోబోటిక్ టూల్స్ ఉన్నాయి కదండి, బ్లూ ప్రిజం, యూఐ పాత్, ఈ టూల్స్ బెటర్ అండి మీకు. ఒకవేళ మీకు మళ్ళీ ఇప్పుడు కోడింగ్ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఉంటే, ఎస్క్యూఎల్ బేసిక్స్ ఉంటే బిగ్ డేటా కానీ డేటా సైన్స్ మూవ్ అవ్వచ్చు మీరు. నేర్చుకోవచ్చు, బిగ్ డేటా బాగానే ఉంటుందండి, మార్కెట్ కూడా బాగుంది, కాల్స్ బాగా, ఇంటర్వ్యూ కాల్స్ కూడా బాగా వస్తున్నాయి. బిగ్ డేటా నేర్చుకోవాలంటే రెండు నేర్చుకోండి, అడుగు స్పార్క్ రెండు నేర్చుకోండి. ఒక అడుగు ఒకటి నేర్చుకోకుండా మీరు రెండు నేర్చుకుంటే మీకు ఈజీగా కాల్స్ వస్తాయి. కోడింగ్ ఎస్క్యూఎల్ ఇంపార్టెంట్ అండి, కోడింగ్ కన్నా మీకు ఎస్క్యూఎల్ వస్తే వెరీ ప్లస్ బిగ్ డేటా టెక్నాలజీస్ కి. క్వెరీస్ వస్తే ఎందుకంటే బిగ్ డేటా టెక్నాలజీలో హైవ్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుందండి, ఎక్కువ హైవ్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. హైవ్ అనేది ఇట్స్ లైక్ ఎస్క్యూఎల్ అనమాట. సో మీ క్వెరీస్ సబ్ క్వెరీ లెవెల్లో వస్తే మీరు అడూప్ సెలెక్ట్ చేసుకుని మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. దాంట్లో కోర్ జావా కూడా రావాలంటారు కదా. కోర్ జావా అనేది ఒక బేసిక్ లెవెల్ ఇంపార్టెంట్ అండి. దాంట్లో ఒక మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దాని సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడు మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ అంటే డెడ్ అయిపోయింది. సో అన్ని కంపెనీస్ ఏంటంటే దే ఆర్ లుకింగ్ ఫర్ క్వెరీస్ అనమాట, క్వెరీస్ తోనే ఎనలైజ్ చేయాలని చూస్తున్నాయి. సో మీరు హై ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్ ఉంటే మీరు అడూప్ లో హైవ్ లో ఎక్స్పర్ట్ అవ్వచ్చు, స్పార్క్ లో స్పార్క్ ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు. అలా చెప్పండి. డెవాప్స్ అనేది ఆటో, ఇది అది జస్ట్ మనకి ఏంటంటే డెవాప్స్ అనేది మ్యాండేటరీ అండి. ఇప్పుడు మీరు ఏ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ వర్క్ చేయాలన్నా డెవాప్స్ బేసిక్స్ ఐడియా ఉండాలి. ఎందుకంటే గిట్ గిట్హబ్ అని సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, జెన్కిన్స్ ఇంటిగ్రేషన్ టూల్స్, వీటి మీద ఐడియా ఉండాలి. మీరు ఒక ప్యూర్ డెవాప్స్ కన్సల్టెంట్కి వెళ్ళాలంటే అన్ని డెవాప్స్ టూల్స్ నేర్చుకుని, మీరు డెవాప్స్ టూల్స్ నేర్చుకున్న తర్వాత కంప్లీట్ గా మీరు డెవాప్స్ కన్సల్టెంట్ గా మీరు అప్లై చేయొచ్చు. ఆల్రైట్ సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు అలాగే ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి. పేరు గణేష్ మేడం. ఆల్రైట్ అండి, సార్తో మాట్లాడండి. హాయ్ గణేష్. నమస్కారం. నమస్కారం సార్, నాది బీటెక్ చేస్తాను సార్. బీటెక్? బీటెక్ అయితే 5 ఇయర్స్. 5 ఇయర్స్ అవుతుంది. ఓకే, అయితే మధ్యలో ఎంబీఏస్. మధ్యలో చెప్పండి. ఎంటెక్ కూడా కంప్లీట్. ఎంటెక్ కూడా అయిపోయిందా? ఓకే, అయితే నేను జాబ్ వచ్చేసరి ఏం జాబ్ చేయలేదు. ఓకే, అయితే ఇప్పుడు నేను ఐటీ ఇండస్ట్రీకి ఎంటర్ కావాలనుకుంటున్నా, ఛాన్స్ ఉందా సార్? మీరు ఎంటెక్ ఏది చేస్తారు, ఏ బ్రాంచ్ ఏది చేస్తారు, కంప్యూటర్స్ చేస్తారా? లేదు సార్, ఎంబెడెడ్ సిస్టమ్ చేశాం. ఎంబెడెడ్ సిస్టమ్ చేశారు. ఓకే, సో ఎంబెడెడ్ సిస్టమ్ చేశారు కాబట్టి మీకు ఐఓటీకి బెటర్ సజెషన్ అండి. ఐఓటీ ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్, మీకు ఎంబాయిడ్ సిస్టమ్ మీద హార్డ్వేర్ మీద బాగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఐఓటీకి ఈజీగా వెళ్ళొచ్చండి. అయితే నాకు కోర్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు సార్, నా బీటెక్ లో ఈసీ బ్రాంచ్. అయితే నాకు డెవలపింగ్ సైడ్ పోవాలను సార్, డాట్ నెట్ అలాంటివి. అదే, ఐఓటీలో కూడా డెవలప్మెంట్ ఉంది. ఐఓటీలో కూడా రెండు రోల్స్ ఉన్నాయండి, అడ్మినిస్ట్రేషన్ ఉంది, డెవలప్మెంట్ ఉంది. మీరు కోర్ ఐఓటీకి వెళ్లకుండా మీరు డెవలప్మెంట్, ఐఓటీ డెవలప్మెంట్కి వెళ్ళండి సార్. ఎందుకంటే మీకు అది హార్డ్వేర్ రిలేటెడ్ కాబట్టి మీరు ఐఓటీలో కోడింగ్ ఇవన్నీ నేర్చుకుంటే మీరు డెవలప్మెంట్ సైడ్కి వెళ్ళొచ్చు. అదే సార్, హార్డ్వేర్ అసలు వద్దు సార్, సాఫ్ట్వేర్ కావాలి. కోర్ కు సాఫ్ట్వేర్ కావాలంటే మీరు ఎస్క్యూఎల్ ఇవి బేసిక్ నేర్చుకుని ఈ డేటా సైన్స్, బిగ్ డేటా, రోబోటిక్ టూల్స్ నేర్చుకోండి అండి. రోబోటిక్స్ సార్? యా, ఆర్పీఏ టూల్స్. యా, ఆర్పీఎస్ ఓకేనా సార్? ఆర్పీఎస్ బెటర్, మీ కోడింగ్ తక్కువ ఉంటుంది దాంట్లో సార్. యా, అయితే ఇప్పుడు నాది జాబ్ వచ్చింది కదా సార్, 5 ఇయర్స్ అయిపోయింది, ఏం జాబ్ చేయలేదు. అయితే ఎలా సార్ ఛాన్సెస్ ఉంటాయా? ఇంటర్ ఛాన్సెస్ అంటే మీరు ఆ గ్యాప్ ని మీరు ఫిల్అప్ చేసుకోవాలి, ఏదైనా ప్రాజెక్ట్ చేసినట్టు పెట్టుకోవాలి మీరు ఎక్స్పీరియన్స్. ఎట్లా సార్ అది? అది మీరు చూసుకోండి ఇంటర్నెట్ లో, గూగుల్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ అండి. కానీ కంపల్సరీ గ్యాప్ ఫిల్అప్ చేసుకుంటే మీరు ఈజీగా మీరు రిక్రూట్ చేసుకోగలరు కంపెనీస్. ఆల్రైట్ సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు అలాగే ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి. నా పేరు భవాని అండి, ఒరిస్సా నుంచి మాట్లాడుతున్నాను. ఆల్రైట్ అండి భవాని గారు, సార్ తో మాట్లాడండి. హాయ్ భవాని, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి మేడం. సార్, బీటెక్ మెకానికల్ చేసిన అబ్బాయి ఆటోమొబైల్ లో డిజైనింగ్ కోర్స్ నేర్చుకోవచ్చు సార్? నేర్చుకోవచ్చమ్మా, అతను మెకానికల్ లో హార్డ్వేర్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ బాగా ప్యాషన్ ఉంటే డిజైనింగ్ నేర్చుకోవచ్చు అండి. ఓహో, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సార్, ఇప్పుడు ఇన్ని కోర్సెస్ గురించి మాట్లాడాం, ఐటీ ఎంఎన్సీ గురించి మాట్లాడాం, ఆంటర్ప్రెన్యూర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్ ఈ కోర్సెస్ చేశాక? ఆంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీస్, లేకపోతే ఎవరైనా సొంతంగా కంపెనీ పెట్టాలి అంటే ఈ కోర్సెస్ చేశాక ఆ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? సొంతంగా కంపెనీ పెట్టాలి అనుకుంటే వాళ్ళకి జస్ట్ డొమైన్ బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ టెక్నాలజీ మీద గ్రిప్ ఉండాలి, రైట్, ఆ టెక్నాలజీ సంబంధించిన రీసోర్సెస్ అవైలబుల్ ఉండాలి, అండ్ క్లయింట్స్ అవైలబుల్ ఉండాలి. సో దెన్ ఓన్లీ ది కెన్ స్టార్ట్అప్. బట్ స్టార్ట్అప్ అనేది చాలా వరకు ఇప్పుడు 60% 70% స్టార్ట్అప్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఎక్స్పీరియన్స్. సో ఈవెన్ దే హ్యావ్ ఎ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, సో దే నీడ్ దే షుడ్ నో హౌ టు హ్యాండిల్ ద క్లయింట్స్. రైట్ సార్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నాడు సార్. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. ఈజీగా మీకు డొమైన్ నాలెడ్జ్ ఉందండి, మీకు ఏదైనా సిఆర్ఎం బ్యాంకింగ్ ఈజీగా వెళ్ళొచ్చండి. ఒక బ్యాంకింగ్ డొమైన్ నుంచి ఈజీగా మీరు గెట్ ఇన్ అవ్వచ్చు బిజినెస్ అనలిస్ట్ కి. ఎందుకంటే ఒక బీఏకి డొమైనాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే క్లయింట్ మనం కమ్యూనికేట్ అయినప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ అర్థం అవ్వాలంటే క్లారిటీగా మీకు డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీగా క్లయింట్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకోగలరు, అండ్ మీరు ఈజీగా డాక్యుమెంట్ చేయగలరు. కాకపోతే మీకు ఇది బెటర్ అండి బిజినెస్ అనలిస్ట్. రైట్, ఎందుకంటే డొమైన్ ఎక్స్పీరియన్స్ బాగుంది కదా. ఇప్పుడు ఆర్పీ అనేది మల్టిపుల్ డొమైన్స్ లో ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి. ఆల్రైట్ సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. శ్యామ్ ప్రసాద్ మేడం. ఆల్రైట్ అండి, శ్యామ్ ప్రసాద్ గారు సార్తో మాట్లాడండి. నమస్తే సార్. హాయ్, నమస్తే సార్, చెప్పండి. సార్, నాది 2011 బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది సార్. చెప్పండి. అయితే ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ లేదు, నేను ఏ టెక్నాలజీ నేర్చుకుంటే? ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ లేదండి? లేదు సార్. మీకు ఈ టూల్స్ నేర్చుకుంటారండి, రోబోటిక్ టూల్స్, ఆర్పిఏ టూల్స్? ఏంటండి? హలో, ఆర్పిఏ టూల్స్ నేర్చుకోండి, అది బెటర్ అండి. దాంట్లో కోడింగ్ అనేది 99% డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీ కాబట్టి మీకు ఆర్పిఏ టూల్స్ నేర్చుకోవచ్చు. సో దాని గురించి మీరు కొంచెం ఆర్ఎన్టీ చేయండి, మీకు ఈజీగా ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది కంప్లీట్ గా. యూ కెన్ గో టు గూగుల్ అండి, యూ కెన్ సీ ద ఇన్ఫర్మేషన్. ఆర్పిఏ 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 టూల్స్ అని చూడండి, మీకు అది మీకు సూటబుల్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో కోడింగ్ వెరీ లెస్ అండి. సార్, మరి మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. అలాగే మా ప్రేక్షకులందరికీ ఇవాళ డౌట్స్ క్లారిఫై చేసినందుకు. చూసారు కదండి ఇవాళ ఐటీ ట్రెండ్స్. వచ్చే వారం ఇలాంటి అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దూరదర్శన్. నమస్కారం. రెండో విడత పరిషత్ ఎన్నికల్లో ఓటర్ చైతన్యం వెల్లువెత్తింది. రాష్టంలోని 179 జెడ్పీటీసీ, 1850 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో విడతలో ఇప్పటికే ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో మిగిలిన స్థానాలకు ఓటింగ్ నిర్వహించగా దాదాపు ప్రతి ప్రాదేశిక నియోజకవర్గంలోనూ 80-90% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. సార్వత్రిక ఎన్నికల ఆరో విడత ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. ఆరో విడతలో భాగంగా దేశంలోని 6 రాష్ట్రాల్లో ఉన్న 59 స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాలతో పాటు హర్యానాలో 10, బీహార్లో 8, మధ్యప్రదేశ్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7, జార్ఖండ్లో 4 పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు పరిహారం పంపిణీ సాగుతోంది. శుక్రవారం నాటికి ఈ 2 రిజర్వాయర్ల కింద మొత్తం 16,139 మంది నిర్వాసితులకు గాను 15,058 మందికి చెక్కులు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయగా ఇంకా 1,081 మందికి పంపిణీ చేయాల్సి ఉంది.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ విభాగం సేవల సమయాన్ని పెంచుతూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఓపీ సేవలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇకపై మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతాయి. అయోధ్యలో రామమందిరం భూ వివాదం కేసుకు సంబంధించి మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు 15 ఆగస్టు వరకు గడువు పొడిగించింది. ఈ కేసులో సామరస్య పరిష్కారానికి తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ చైర్మన్ జస్టిస్ కలీపుల్లా కోర్టును కోరారు. దీనికి అంగీకరించిన బెంచ్ 15 ఆగస్టులోగా మధ్యవర్తిత్వ ప్రక్రియను పూర్తి చేయాలని కమిటీని ఆదేశించింది. ప్రధాని మోదీ హర్యానాలోని రోహ్తక్ హిమ